ఒకప్పుడు ఈ మున్సిపాలిటీ నంబర్ వన్ మున్సిపాలిటీ అన్ని దానాల్లో స్కాచ్ అవార్డులు ఆ అవార్డులు అన్నీ వచ్చినాయి. లేనిది లేదు. ఈ మున్సిపాలిటీ కావాలంటే చూడండి పోయి. అసలు మా మున్సిపాలిటీ ఎలా ఉంటుంది? కార్పొరేట్ ఆఫీస్ మాదిరి ఉంటుంది. ఇలాంటి మున్సిపాలిటీకి దుస్థితి వచ్చింది. మరి నన్ను గల్పడమే తప్పేమో అనిపిస్తుంది మా ఊరు ప్రజలు. కానీ చాలా దారుణం. ఫస్ట్ నేను వస్తూనే ఎన్ని వెహికల్స్ రెడీగా ఉన్నాయని చూస్తే 9 వెహికల్స్ మూలకేసినారు. ఆ స్వీపింగ్ మిషన్లు అవి కాకుండా సరే ఏం చేశాను నేను ధైర్యంగా ఒక 8 బండ్లు రిపేర్ చేసినా ఒక బండి రిపేర్ కాలేకపోయింది. ఎందుకంటే అది ఇంజన్ చిక్కలేదు దానికి. సరే డబ్బులు పెట్టి అంతకుముందు ఏం చేసినారు? ట్రాక్టర్లు 4 ట్రాక్టర్లు తీసుకొని 52,000తో నెలకు డీజిల్ పోస్తూ మా ఎమ్మెల్యే గారు పెట్టారు. అందుకే రిపేర్ చెప్పుకుంటున్నాడు. సరే నేను వచ్చినాక రిపేర్ చేసి రన్ చేసిన. ఇప్పుడు ఏమంటారు? టెండర్ అంట. టెండర్ ఏంటి? టెండర్ పొద్దంటమ్మా. ఇప్పుడు టెండర్ వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా దానికంటే ఎమర్జెన్సీ దానికి ఇన్ని యాంటిసిపేషన్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టం లేదు. ఏదో నాకు చెడ్డ పేరు తేవాలన్నా. నాకేం చెడ్డ పేరు రాదు. నాకు తెలుసు ఎందుకొస్తా చెడ్డ పేరు. ముందు చెప్పాలంటే అన్ని 2 ప్రొక్లైన్లు నేను డొనేషన్ ఇచ్చిన ప్రజలతో. ఏ మున్సిపాలిటీకి లేవు ప్రొక్లైన్లు. 3 చిన్న ప్రొక్లైన్లు గవర్నమెంట్ ఇచ్చింది. అవి మూలకేసినారంటే 5 ప్లస్ ఈ చిన్న వ్యాన్లు ట్రాక్టర్లు అవి కలిసి 9 ఇప్పుడు లోపలున్నాయి. స్కై ల్యాడర్ ఉంది. స్కై ల్యాడర్ కూడా మా మున్సిపాలిటీకి వెళ్ళా. నేనే దాన్ని ఇంకో విధంగా తెచ్చి పెట్టిన. ఇక్కడ దగ్గర దగ్గర అన్ని వాహనాలు మేము సమకూర్చినట్టువే. ఈరోజు మా కమిషనర్ తిరిగే బొలోరా ఈరోజు కూడా మా పేరుతోనే ఉంది. ఇది కూడా ఏదో జీప్ కూడా మన ఏదో కావాలంటే ట్రాన్స్ఫర్ చేయను. లేదు అవన్నీ మావే. మేము తెచ్చి పెట్టినట్టువే. ఎలా సంపాయాలో తెలియదు. ఏ కమిషనర్కు వాడు అసలుకి ఈ గ్రేడ్కు సరిపోడు. ఎవరు రాకపోతే అతను తెచ్చేసినారు. ఇంకా మా ఇంజనీరుడు గంగిరెద్దు. పాపం ఏం తెలియదు. ఏమో అంతకుముందు ధర్మారం కమిషనరు ధర్మారం ఇంజనీర్లు ఉండ్రి బ్రహ్మాండం చేసినారు. వీళ్ళ చేత కాదు. అంత పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎమ్మెల్యే. ఇంకా వాడికి ఆ చదువు అంటే దండిగా ఉంది చదువు అనికే. మరి ఏమీ తెలియదు. ఏం చేయాలి మేము? కర్మ తాడిపత్రి చేసుకు ప్రజలు చేసుకుంటే కర్మ. మేము రెడీగా ఉన్నాం చేపించేదానికి. మీరే చూస్తున్నారు మోహరించినారు పోలీసు వాళ్ళని. 20 ఎస్సీఐలు ఏమి 30 వీళ్ళు ఎస్ఐలు మోహరించినారు. అక్కడ ఇక్కడ అంతా బ్యారికేడ్స్ పెట్టినారు. తిరగకూడదంట. మేము తీసుకోకూడదండి. వర్క్షాప్ కూడా తీసుకుపోయేదానికి లేదా? ఆయన ఏం డిఓస్పీ నాకు అర్థం కాలే. ఆయన అతడి ఆయన ఫోన్ చేసినాడంటే ఈయన బ్యారికేడ్స్ పెట్టినాడంట. రా నువ్వు తీసుకుపోయాడు ఇడుస్తురా. రాయా డిఓస్పీ రా వర్క్షాప్ ఇడిచిపెట్టు. మేము రిపేర్ చేయించుకుంటాం. చెత్త రేపు నుంచి నీ ఇంటికాడ చెత్త వేపిస్తా. ఎత్తారు ఎత్తారు. నీకంటే పోలీసులు ఉన్న వాళ్ళు ఎత్తిపోతారు. ఏమనుకుంటున్నావు? ప్రధానికి బ్యారికేడ్స్ పోలీసులు ఎంత ఎన్రోల్ చేస్తావు నువ్వా? ఎన్రోల్ చేస్తావు. చేస్తే మహా చేస్తే 1 సంవత్సరం చేస్తావు. అవుతలా? ఏం చేస్తావు? అవుతా? దానికి ఎవరు ఉండేది అండ? ప్రజలు పరిగెత్తించి పరిగెత్తి పంచిపుతారు. ఇట్లే చేసుకుంటా ఉంటే తమా చేస్తారా ఏమన్నా? ఏందా ప్రజలకు ఇంకా చూసే బోర్లు లేవు, ఏమీ లేవు, నీళ్లు లేవు. తాడిపత్రులు 12 బోర్లు రెడీ చేసిన అన్నీ తగిలిస్తాం. పైప్ లైన్ కీప్ లైన్ అన్నీ కొత్త లైన్ అంతా మారుస్తాం. ఎందుకవసరం? ఒక్కడినే ఒక్కడిని గెలిపించినారు ఈ ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీ. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి గెలిపించినారు. నేను ఇట్లే జరిగితే మాట పుట్ట ఘోష కట్టుకొని గాంధీ సర్కిల్లో కూర్చోవలసి వస్తుంది. మానుకోండి. వీఆర్ దేర్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మేము స్పాయిల్ చేయాలని లేమయ్యా. ఇంప్రూవ్ చేయాలని ఉన్నాం. నెక్స్ట్ నేను చెప్తా చూడి ఇలానే వస్తే గాంధీ స్టాచ్యూ దగ్గర అదే ఆయన కూర్చున్నట్లు కూర్చుంటాం. పుట్ట కోసం పెట్టుకో. మా ఊరి కోసం ఏమైనా చేస్తా. వదిలేదే లేదో. ఈరోజు కనుక వాళ్ళు నాకు చెప్పారు మేము పంపిస్తాం సార్ అన్నారు వర్క్షాప్కి. ఈరోజు కాదు రేపు పంపించాలా? లేదంటే లేదంటే పుట్ట కోస కట్టుకొని గాంధీ స్టాచ్యూ దగ్గర కూర్చుంటా. ఈరోజు రేపు టైం. అసలు నేను అన్నీ రెడీ చేసింటే టైర్లు ఇప్పించినారు. ఇప్పుడు చూడండి ఎలా ఉందా పరిస్థితి. అంత యూజ్లెస్ అండి కలెక్టర్కి అయితే మొత్తుకుంటానా.
అమ్మా ఏమన్నా చేయండి, ఆర్జేడీకి మొత్తుకుంటానా? ఓహో పైనుంచి వస్తాసు ఇవ్వండి. ఏమైతుంది, ఒకరోజు ఈడ కూర్చుంటే ఒకరోజు కలెక్టర్ ఆఫీస్ కాడ కూర్చోవాలి సార్, చాలా రిప్లై చేయాలి. అమ్మ మొత్తం భూమి అంతా నాశనం అయిపోతుంది తాడిపత్రుల్లో. ఇట్లా ఎప్పుడు గవర్నమెంట్ చూడ, ఒకవేళ గవర్నమెంట్ చూసినాం కానీ ఇట్లా ఆఫీసర్లు మేము చూడలే. ఇట్లా ఆఫీసర్లు ఎవరికి వద్దు కూడా. ఏమే చాలా ఘోరంగా ఉంది తాడిపత్రి మున్సిపాలిటీ పరిస్థితి. ఫండ్స్ అన్నీ అందరికన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ డబ్బులు ఉన్నాయి. 267 ఎకరాలు భూమి నేను కొని పెట్టినా, నేను అబద్ధం కాదు, పోయి చూడిపోండి. ప్రతిదీ ఉంది. ఎవడు కొని పెట్టినాడో? ఎవరు కొని పెట్టలే, రైట్?